అందరికీ నమస్కారం అండి కోడి యొక్క కంటికి ఎటువంటి సమస్య వచ్చినా కానీ నార్మల్ డ్రాప్స్ అంటే డ్రాప్స్తోనో హైడ్రాప్స్తోనో ఓఫ్లాక్సిన తోనో సెట్ అయిపోతుంది కంప్లైంట్ రెక్టిఫై అయిపోయింది అనే మాట అయితే అబద్ధం ఉన్నటువంటి లక్షణానికి తగ్గట్టు మనం మెడిసిన్ వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో మొత్తం ఈ వీడియోలో నేను మూడు రకాల లక్షణాలు చెప్తాను ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క మంది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మెడిసిన్స్ నేనైతే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు రిజల్ట్ అయితే నాకు చాలా బాగుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను మెయిన్గా ఇప్పుడు మీరు కొన్ని కొన్ని కోళల్లో గమనించండి కళ్ళు బాగా ఎర్రబడిపోయి అంటే కళ్ళు లోపల గుడ్డు ఎర్రబడిపోయి కళ్ళు వాసి వెలుతురు చూడలేనటువంటి పరిస్థితి కనుక కోళ్ళల్లో ఉంటే అది చిన్న కోడి పిల్లైనా పెద్ద కోడైనా కానీ మన హోమియోపతిలో సల్ఫర్ టూ హండ్రెడ్ ఫోర్లో తీసుకొచ్చి ఉదయం సాయంత్రం రెండు పూట్ల వయసును బట్టి ఇప్పుడు సపోజ్ పుంజు పెట్ట పెద్దవి అనుకోండి ఐదు చొక్కలు ఉదయం ఐదు చొక్కలు సాయంత్రం నోట్లో నాలుగు మీద వేసుకోవాలి అలా కాకుండా పట అనుకోండి నాలుగు చొక్కలు ఊరుగా అనుకోండి మూడు చొక్కలు చిన్న అయితే రెండు చొక్కలు ఉదయం సాయంత్రం ఒక నాలుగైదు రోజులు కంటిన్యూగా వాడుకుంటే రిజల్ట్ బాగుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు డోసులు పడితేనే రిజల్ట్ ఉంటుంది కానీ మూడు కనీసం ఒక ఐదు డోసులు వాడుకుని రిజల్ట్ బాగుంటుంది అండ్ రెండవ లక్షణం ఏంటంటే కంటి నుంచి విపరీతంగా నీరు గారుతూ వెలుతురు చూడలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే మన హోమియోపతిలో మెర్క్యూరియస్ టూ హండ్రెడ్ పవర్లో తీసుకొచ్చి లేకపోతే థర్టీ పవర్ టూ హండ్రెడ్ పవర్ కానీ థర్టీ పవర్ కానీ రెండింటిలో ఏదైనా పర్లేదు తీసుకొచ్చి కోడికి నోట్లో నాలుగు మీద వేసుకోవాలి ఇందాక డోసేజ్ ఎలా చెప్పాను సల్ఫర్కి ఎలా చెప్పాను ఇది కూడా డోసేజ్ అంతే మూడో సిమ్టమ్ ఏంటంటే మీరు కొన్ని కోళ్ళలో గమనించండి కళ్ళు బాగా ఎర్రబడిపోయి వాసి దానితో పాటు కంటి నుంచి విపరీతంగా నీరు గారుతూ వెలుతురు చూడలేనటువంటి పరిస్థితి అంటే ఇందాక నేను స్టార్టింగ్లో ఒకటి రెండు రెండు సిమ్టమ్స్ చెప్పాను కదా ఆ ఉన్న రెండు సిమ్టమ్స్ ఆ రెండు లక్షణాలు కలిపి ఒకేసారి కనుక కోడికి ఎఫెక్ట్ అయితే మళ్ళీ ఆ రెండు మెడిసిన్లు వాడకూడదు అప్పుడు ఎందుకంటే అప్పుడు ఏం వాడాలంటే ఇప్పుడు ఇషియా టూ హండ్రెడ్ పోర్లో తీసుకొచ్చి నోట్లో నాలుగు మీద వేసుకోవాలి డోసేజ్ ఇందాక నేను చెప్పిన మెడిసిన్స్కి అలాగే డోసేజ్ ఎందుకు అదే సిమ్టమ్స్కి మరి సిమ్టమ్స్ అవి ఒకటే కదా కానీ ఆ మెర్క్యూరస్ సల్ఫర్ ఎందుకు కలిపి వాడకూడదంటే ఆ రెండింటికి ఒకదానికంటే ఒకటి వాడదు అవి రెండు ఒకదానికొకటి విరుగుళ్ళు ఇప్పుడు మన హోమియోపతిలో ఎలా ఉంటుందంటే ఒక మెడిసిన్ వాడిన తర్వాత రెండో మెడిసిన్ వాడాలి అనుకున్నప్పుడు రెండు కాంబినేషన్ అయితేనే వాడాలి కాంబినేషన్ అవనటువంటి మెడిసిన్ వాడకూడదు అప్పుడేమవుతుందంటే ఒక మెడిసిన్ సరిగ్గా పనిచేయదు కాబట్టి అలాంటి ఉపయోగాలు ఉండవు కాబట్టి మన హోమియోపతిలో మనం సపోజ్ ఒక రెండు మెడిసిన్లు వాడాలనుకున్నప్పుడు కాంబినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మన వాళ్ళు కాంబినేషన్ తెలియకుండా ఏది పడితే అది వాడేస్తారు తీసుకొచ్చి సో ఎప్పుడు వాడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సల్ఫరో మెర్క్యూరియస్ అనేది కలిపి వాడకూడదు రెండు సపరేట్ సపరేట్ ఉన్న లక్షణానికి తగ్గట్టు లక్షణానికి అవసరమైతేనే ఆ మందు వాడాలి రేదు ఆ రెండు లక్షణాలు కలిసి ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ఈసాకెళ్ళిపోవాలి కాబట్టి ఇలాంటి కాంబినేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి యూజ్ చేసుకోండి ఈ మూడు మెడిసిన్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి యూస్ చేస్తున్నాను కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు కూడా యూస్ చేసుకొని రిజల్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం